హలో మౌని. అమ్మా ఏడును, రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను కలవనీకి వస్తుండు. మీ నాయన నాయనమ్మ మాట్లాడుకుంటుంటున్ననే. వింటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్లా? అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు, ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు. పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని ఉంటే ఇంటే నా అయ్యకు ఉండాలి. ఈడెవడు నాకు చెప్పనికే? రమన్ చెప్తా, రమన్. ఇప్పుడు ఇంకేం భయం లేదు. హలో మౌని. హే, ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతో ఒక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా. వచ్చేస్తున్నా. రాజు. సార్ సార్, ఏమైందిరా? సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్. అరే ముందే చూసుకోర్రా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? జర టైం పట్టట్టుంది సార్. ఏ ఉండేది మనీ మనీ. ఇదిగో పైసలు. ఏందా నిట్టు వచ్చినావు? మౌని దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడ్రా అన్న. అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. పదరా. మనీ ఏమైంది, ఎందుకే అంత భయం? మనీ బేటా, ఏ మౌని, నాటకాలు చేస్తున్నావే? నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? మౌని, మౌని వసే. మౌని, డోర్ కుల్లా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవ్వరుంటారే? అరే నైట్ షిఫ్ట్ నాతో కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. అట్లున్నవేంది, ఏమైంది? ఏం కాలే. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు.
మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నక్కలా చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు, ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా మౌని. మీ బాబాయ్ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది, అందుకే కదా నన్ను కేర్ చేయలే. బల్లిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్, నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు, మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్ ఆ, మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడా మాట. మంచిగా చూపించినావు, నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, మేము పడుతూనే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్లో 0 కంటే తక్కువ అయిపోయినా. కోపం లేదు అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకోసం లేదు మేడం. మాకు మీకు ఏందిరా? మీరే అన్నారా మాట. సరే నేనే అన్నా, నోరు జారినా, సారీ చెప్తానేమైందో వింటావా? ముందు కొంచెం తిను.
నేను కూడా ఏం తినలే. తినురా. అవసరం లేదు. ఏమన్నావు? ఇప్పుడు చెప్పురా. మీరేంది, మేమేంది, మనమను అను. రాత్రిలో జరిగింది, పై మిస్టేక్లో అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే కానీ చెప్పనీకి వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసినెంబడే.